हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు? నేను బాగున్నాను। सो ఈ రోజు షిఫ్టింగ్ డే। सो లాస్ట్ బ్లాగ్ మీరు చూసే ఉంటారు కదా, ప్యాకింగ్ చేశాను। सो ప్యాకింగ్ చేసిన తర్వాత ఈ రోజు షిఫ్టింగ్। सो మాట్లాడుకున్నప్పుడు అయితే మూవింగ్ అండ్ ప్యాకింగ్ అని మాట్లాడుకున్నాం। ఎక్కడ ఎలా ఎవర్తోని అనేది నేను డీటెయిల్స్ చెప్తాను, మన బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది। सो ఆ రోజు మార్నింగ్ లేచిన తర్వాత చెప్పాను కదా, ఇల్లంతా ఒకసారి కూర్చొని చూసుకొని వీలైనంత సర్దేశాము। అండ్ చాలా మంది కార్టూన్ బాక్సెస్ లో ప్యాక్ చేసి ఉంటే బాగుంది అన్నారు। అన్ని కార్టూన్ బాక్సెస్ మన నాకైతే దొరకలేదు। అండ్ మదితి పౌడర్ హోల్సేల్ అన్నాం కదా, సో మా దగ్గర బ్యాచ్ గోల్డ్ అని ఉంటాయి, పెద్ద పెద్దవి, కార్టూన్ కన్నా చాలా ఎక్కువ పడతాయి। సో అందుకనే మేము ఎప్పుడు షిఫ్ట్ అయినా సరే ఈ బ్యాచ్ లోనే షిఫ్ట్ అవుతూ ఉంటాం। సో మా డాడీ తీసుకొచ్చి ఇస్తారు। సో ఈ కిచెన్ కౌంటర్ టాప్ కి టాటా బై బై। మీలో కూడా కొంచెం మంది అన్నారు అక్క మేము కూడా మిస్ అవుతామని, థ్యాంక్ యూ। సో కానీ ఇప్పుడు ఉన్న ఇంటిది ఇంకా బాగుంది। అండ్ ఈ కొత్త ఇంట్లోని ఒకసారి కూడా ఇంకా మీకు చూపించలేదు కదా, ఒక రెసిపీ కూడా చూపించలేదు। సో సూన్ బోల్డ్ అని వీడియోస్, బోల్డ్ అని రెసిపీస్ అన్ని కూడా వస్తాయి కాబట్టి నేను కూడా ఎక్సైటెడ్ ఉన్నాను। సో వాళ్ళు అసలు 7 o'clock కే వచ్చేస్తామన్నారు, లైక్ 7-7:30 కే వచ్చేస్తారన్నారు, బట్ మేము 8:30 కన్నా రన్ అన్నాం। ఎందుకంటే మేము కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్స్ అన్ని చేసేసిన తర్వాత ఉంటే ఇంకా మళ్ళీ ఏ టైం పడుతుందో తెలియదు కదా, అందుకనే మళ్ళీ 8:30కి రమ్మని చెప్పాం। సో వాళ్ళైతే జస్ట్ ఎలా వచ్చారు ఏంటి అనేది చూపిస్తాను। నేను గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట, వితిన్ సిటీ అని షిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ అని సెర్చ్ చేస్తే బోల్డ్ అని కాల్స్ వచ్చాయి, లైక్ సింపుల్ గూగుల్ సెర్చ్ లోనే బోల్డ్ అని కాల్స్ వచ్చాయి। సో ఫస్ట్ వచ్చిన కాల్ రేట్ అవి బాగున్నవి, మేము మాట్లాడేసుకొని వాళ్ళని వచ్చామన్నాం। మా ఇంట్లో కొన్ని సామాన్లు కొంచెం ఎక్కువ కాబట్టి చిన్న ట్రక్ అయితే తక్కువ పడుతుంది, బట్ ఇది కొంచెం పెద్దది అవ్వడం వల్ల నార్మల్ రేట్ కన్నా కొంచెం ఎక్స్ట్రా పడింది, కానీ రీజనబుల్లీ గుడ్ అనిపించింది నాకు ప్రైస్ రేట్ అనేది నేను చెప్తా। సో ఇటువైపు వద్దామంటే మార్నింగ్ మార్నింగ్ కదా, అందరు కార్స్ బైక్స్ అన్ని కూడా ఉంటాయి, అందుకని అది రాలేదు। సో తిరిగి తిరిగి వేరే వైపు నుంచి వస్తున్నారు। సో సూపర్ టెన్షన్ అండి అవన్నీ, నాకు మళ్ళీ వీడియో ఎడిట్ చేసినప్పుడు అన్ని అప్పుడు అనిపించింది, ఏంటి ఇంత పని అయిపోయిందా, ఇంత పని చేస్తామా ఇంకా అన్ని, అంటే ఒక ఫ్లోలోని అన్ని చేసేయగలం, కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆలోచిస్తే ఏంటి అప్పుడు అంత అంత పని అయ్యిందా అనిపిస్తుంది కదా। అండ్ మెంటల్ టెన్షన్ కూడా, ప్రతిదానికి అన్ని కరెక్ట్గా అవుతాయా లేదా, మన సామాన్లు ఒక ఫ్రిడ్జ్ కి ఏ చిన్న డెంట్ పడినా ఏది పడినా సరే బోల్డ్ బోల్డ్ కాస్ట్లీ కదా, మళ్ళీ కొనుక్కోలేము, దాన్ని ఉంచుకోలేము। అండ్ ఇది అంటే మరీ కార్పొరేట్ స్టైల్లోని బబుల్ ర్యాప్ చేసి ప్లాస్టిక్ ర్యాప్ చేసి అన్ని ఏం కాదు, జస్ట్ నార్మల్ ప్యాకర్స్, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ అంతా కూడా ప్యాక్ చేస్తాం కాబట్టి ఎలా చేస్తారేంటి అనేది అయితే చూపిద్దాం ఈరోజు। సో లోకల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళనమాట। సో ఈ ట్రక్ అయితే వచ్చింది, దీనిలోకి నేను చూసి షాక్ అయిపోయినా, ఏంటి అసలు ఏమీ లేదు, అంటే ఇలా చెప్పలేదు బబుల్ ర్యాప్ ఏమి ఉండదు అని, బట్ ఆ రేట్ కి మాకు అనిపించింది అంతేమి ఉండకపోవచ్చు, కొంచెం సేఫ్ గా తీసుకెళ్తే చాలు అనిపించింది। సో జస్ట్ ఆ కార్టూన్స్ కొన్ని తీసుకొచ్చారు, ఒక ప్లాస్టర్ అవి తీసుకొచ్చి మొత్తం ఇంకా ప్యాక్ చేసి పట్టుకెళ్ళిపోయారు। నేను చాలా వీడియోస్ లో కూడా చూశాను, లైక్ బోల్డ్ అని ఇరిగి కొట్టేశారు, నీట్గా ప్యాక్ చేయలేదు అన్ని, అందుకనే నాకు కొంచెం మెయిన్ ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఈ పెద్ద పెద్దవన్నీ కూడా నీట్గా వచ్చేస్తే మిగిలినవన్నీ కూడా ఎలా అన్నా పర్లేదు, అంత ఫాస్ట్గా పాడవ్వు। సో పెద్ద ఎలక్ట్రానిక్స్ నీట్గా వెళ్ళిపోతే చాలు అనుకున్నా, సో అంతే ఆ చిన్న చిన్న కార్టూన్స్ తీసుకొచ్చారనమాట। సో వాళ్ళ దగ్గర బోల్డ్ ఉన్నాయి, ఫ్రిడ్జ్ కి అన్నిటికి కూడా ఉన్నాయి, ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వీటికి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, బట్ మేము కూడా ఉంచాము, సో మావి యూజ్ చేసుకున్నాం। ఇంట్లో ప్యాక్ చేసాం కదా బోల్డ్ అన్ని ఆ పెద్ద పెద్ద బ్యాగ్స్ లో, అవి కాకుండా మిగిలిన వాటిని ఈ కార్టూన్స్ లో, ఒక 5 కార్టూన్స్ పడ్డాయి అంతే, నార్మల్ ఒక 5-6 మంది వచ్చారు తర్వాత చేస్తారు, మా రంగమ్మ కూడా మార్నింగ్ మార్నింగే వచ్చేసింది మా కోసం। అసలు ఎవరైనా రాక ముందు వరకే మన చేతుల్లో ఉంటదండి, లైక్ ఇలా ప్యాక్ చేసుకుందాము, ఈ రూమ్ కి ఇవి షిఫ్ట్ చేద్దామని, వాళ్ళు ఒకసారి వచ్చేసిన తర్వాత ఎంత హడావిడి అయిపోద్ది అంటే అసలు ఇంకేం ఆలోచనలు రావు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్కి వెళ్ళి అన్ని సర్దేస్తారు, షిఫ్ట్ చేసేస్తారు, లైక్ వాళ్ళ పనే అది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది, బట్ మనకేంటంటే ఎప్పుడో అవుతాయి కదా కొంచెం కంగారు వస్తుంది। సో మా మంచం కూడా ఫుల్ చాలా బరువు ఉంటుంది, అంటే పొరపాటును కూడా కదపలేము అనమాట, చాలా బరువైన మంచం అది, ఆ మంచాన్ని డిస్మాంటిల్ చేయాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫిట్ చేయాలి। సో వాళ్ళు అదే చూస్తున్నారు అసలు ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి ఏంటి అనేది,
ఇదైతే మాకు అరౌండ్ ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది. దానికి 4,500 తీసుకున్నారండి, ఓన్లీ షిఫ్టింగ్కి. ఏసీ డిస్మాంటిల్ చేసి మళ్ళీ ఫిక్స్ చేయడానికి అదొక 1,500 తీసుకున్నారు. సో రేట్స్ అన్ని ఇంచుమించు అంతే ఉంటాయి విత్ ఇన్ సిటీలోని. దీని తర్వాత కోట్ చేసిన వాళ్ళు బోల్డ్మంది కోట్ చేసినప్పుడు 3,500కి కూడా అన్నారు. బట్ ఫస్ట్ మేము వీళ్ళకి ఓకే చెప్పేసాం కదా అని చెప్పి మేము ఇంకా వీళ్ళతోనే మాట్లాడేసుకున్నాం. అసలు ఎంత ఎంత బలం ఉంటుందో వాళ్ళందరికీ. అసలు ఆ బ్యాగ్స్ అయితే నేను ఒక దగ్గర నుంచి ఒక దగ్గర కదపలేకపోయాను, బట్ వాళ్ళంతా అసలు వాషింగ్ మిషన్లు అన్ని మోసుకొని వెళ్ళిపోయారు. మీకు నేను చూపిస్తాను, నేను లిటరలీ షాక్ అయిపోయాను. ఏంటి ఇద్దరు ముగ్గురు కూడా కాదా ఒక్కొక్కలే మోసుకొని వెళ్ళిపోతున్నారా అని. సో అంతే, ఆల్రెడీ మేము ప్యాక్ చేసి ఉండడం వల్ల కొంచెం ఈజీ అయింది నిజంగా చెప్పాలంటే, లేకపోతే మాత్రం చాలా చాలా హడావిడి అయిపోయేది, కంగారు అయిపోయేది. అదిగో బోల్డ్ అన్ని కిందకి దిగిపోయాయి, మేము ప్యాక్ చేస్తున్నవి. దాని తర్వాత పెద్ద పెద్దవన్నీ కూడా వేసేసి అలా అన్ని చేసి మనం ఇంటికి వెళ్ళిపోతాం కొత్త ఇంటి. సో ఈ పెద్ద సంచి నిండా అయితే మా స్టీల్ సామాన్లు ఉన్నాయి, చాలా బరువు ఉన్నాయి, అదే సంచులో నవ్వుతున్నారు. సో ఒకవైపు అందరూ అంటే చాలా చాలా కంగారు అనిపించింది నాకు అప్పుడు. ఎందుకంటే నేను ఏమనుకున్నాను, వచ్చినప్పుడు ఇది చెప్దాం అది చెప్దాం, ఇది ఆ రూమ్ లో పెట్టండి ఇది ఈ రూమ్ లో పెట్టండి అని చెప్దాం అనుకున్నాను. బట్ ఎక్కడ అసలు నేనే మర్చిపోయాను, అన్ని ఒకే కలర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా. అందుకని అంటారు కదా కలర్ కలర్ అంటే బెడ్రూమ్ కి ఒక బ్లూ కలర్, కిచెన్ కి రెడ్ కలర్, కార్టూన్స్ లో స్టైల్ గా అలా పెట్టమని. బట్ నాకైతే అవేం అవ్వలేదు, నార్మల్ మొత్తం వెళ్ళిపోవడం, మొత్తం అన్ని పడేయడం, అక్కడికి వెళ్ళి సర్దేసుకోవడం అంతే. అదే సింపుల్ అనిపించింది చెప్పాలంటే. అండ్ అయితే మా ఇంట్లో ఎంత లగేజ్ ఉంది అన్నది మీరు ఈరోజు చూస్తారన్నమాట. సో ఆల్మోస్ట్ కొన్ని వెళ్ళాయి. సూట్ కేసెస్ బ్యాగ్స్ ఇవన్నిటిలోని బట్టలు పెట్టేసుకున్నాం, మిగిలినవన్నీ కూడా వేరే వేరే రూమ్స్ లో ఉన్న చిన్న చిన్న సామాన్లు ఉన్నాయి కదా అవన్నీ పెట్టాం. మేము ప్యాక్ చేయనివన్నీ కూడా ఇలా కార్టూన్ బాక్సెస్ లోని ప్యాక్ చేస్తారు. ఆ ఫ్యాన్ పనిచేయట్లేదు వద్దు అని చెప్పి నేను తీసేస్తున్నాను. గుర్తున్నంత వరకు చాలా వరకు డిక్లటర్ చేస్తాము, బట్ ఏంటంటే కొన్ని పడేలేము ఉంచుకోలేము లాగా ఉంటాయి కదా. స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కప్స్, ఈ కప్స్ ఉన్నాయి కదా అవి ఎంత బాగున్నాయి పడేలేము, బట్ ఇంట్లో ఉంటే ఎక్స్ట్రా. సో అలాంటివన్నీ కూడా గాజు సామాన్లు అవన్నీ ఏం చేశారంటే జస్ట్ మమ్మల్ని న్యూస్ పేపర్ అడిగి అందులోనే చుట్టేసి పెట్టేశారు. సో రేట్ కి బానే ఉంది అనిపించింది అండి సర్వీస్ నాకు, ఎందుకంటే 4,500 కి బానే చేశారు. బట్ ఒక 11-12,000 ఇచ్చామనుకోండి, వాళ్ళు వచ్చి కూర్చొని నీట్ గా అన్నిటికి బబుల్ రాప్ చేసి అన్ని పెడతారు, బట్ అంతా కూడా అవసరం లేదనిపించింది నాకు. లైక్ విత్ ఇన్ సిటీ లైక్ 20 మినిట్స్ 30 మినిట్స్ వెళ్ళిపోయేదానికి ప్రతిదానికి ర్యాప్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొని ఎంత వేస్ట్ కూడా అసలు. సో అంత అక్కర్లేదు అనిపించింది మాకు.
అందుకనే మేము ఈ లోకల్ ది తీసుకున్నాం. ఈ ఫ్రిడ్జ్ జరిపినప్పుడు అయితే మాత్రం నాకు నిజంగా చాలా భయం వేసింది. నేను మొత్తం ప్యాక్ చేసి పట్టుకెళ్ళమంటే వాళ్ళు కిందకి వెళ్ళిన తర్వాత దానికి కవర్ వేస్తామన్నారు. సో అప్పుడైతే భయం వేసింది. అండ్ మాకు లిఫ్ట్ కూడా లేదు కదా, సో 2 ఫ్లోర్స్ వెళ్ళేటప్పుడు ఏమైనా చిన్న డెంట్ వచ్చేస్తుందేమో, కొత్తది అసలు మీకు గుర్తుంది కదా, ఆల్మోస్ట్ 1-6 మంత్స్ కూడా అవలేదు తీసుకొని. ఈ మధ్యనే తీసుకున్నాం కొత్త ఫ్రిడ్జ్. అలాగా పట్టుకెళ్ళిపోతే కింద మీద చేసి పట్టుకెళ్ళిపోయారు, భయం వేసింది. కానీ వాళ్ళకి అలవాటే కాబట్టి వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏం అవ్వలేదు. సో ఇంటికి వెళ్ళక కూడా పనిచేయదు. ఇక్కడ లైక్ రివర్స్ అయిపోయింది కదా, సో అప్పుడైతే కొంచెం భయం వేసింది. సో వాళ్ళకి నేను అదే చెప్తున్నాను, అప్పుడు అరుస్తున్నాను అంటే గట్టిగా చెప్తున్నాను నేను ఎవరి మీద అరలేను. ఆ విషయం మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది వాటికి. సో జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాను అనమాట. ఈ వాషింగ్ మిషన్ మొత్తం ఒక అతను ఎత్తేసారంటే నేను అప్పుడు ఇంకా షాక్ అయిపోయాను. అది ఎంత బరువు ఉంటుందో తెలుసా అసలు. ఈ వాష్ది ఫ్రంట్ లోడ్ మామూలు టాప్ లోడ్ కన్నా ఫ్రంట్ లోడ్ కొంచెం బరువు కూడా ఎక్కువ ఉంటాయి, చాలా బరువు ఉంటుందండి. అదేదో చిన్న బ్యాగ్ పట్టుకెళ్ళినట్టు పట్టుకెళ్ళిపోతున్నారు. నాకు వర్రీ, ఇంకెవరినైనా తెచ్చుకోండి పిల్లండి అంటుంటే కూడా ఎవరు వినట్లేదు. ఎవరి మాట ఎవరు వినరు అన్న విషయం నాకు అర్థమైపోయింది. వాళ్ళు కెలవచ్చు అలా చేసేస్తారు కట్టకమని. సో అలా అన్ని షిఫ్ట్ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ పెద్దవన్నీ కూడా వెళ్ళిపోయి పాటికి. దాని తర్వాత ఇంకా మన ఏముంది, బీర్వా ఉంది. దాని తర్వాత ఏంటది, మంచం ఉంది. ఇంకా 2 మంచాలు చిన్న చిన్నవి ఉన్నాయి, ఫోల్డబుల్వి. సో అవన్నీ కూడా రావాలి. వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ చిన్నవి పెట్టేస్తాము, దాని తర్వాత పెద్దవి పెడతామన్నారు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేనేం చేశాను, ఒక బీరువా ఉంది కదా వెనుక అట్లా, అందులో నా సర్టిఫికేట్స్ ఉన్నాయి, దానికి తాళం వేసి దీంట్లో పెట్టాను. నేను అక్కడెక్కడో ఏదో చూస్తున్నప్పుడు దీనికి ఇలాగా టేప్ వేసి దీన్ని పెట్టేశారు కింద. తర్వాత దీని మీద అన్ని సామాన్లు పెట్టేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది, అరే నా సర్టిఫికేట్స్ అందులో ఉండిపోయాయి అని. అప్పుడు నేను తాళం కోసం వస్తే దాని మీద అసలు ప్లేస్ లేదన్నమాట. సో తాళం దొరకలేదు. అలా నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎంత కష్టపడి చదువుకున్న సర్టిఫికేట్స్ అన్నీ అందులో ఉండిపోయి అంటే భయం వేస్తుంది కదా. సో ముందు రోజు రాత్రే తీసి పెట్టుకుందాం అనుకున్నాను, సరే మార్నింగే పెట్టుకుందాం అని బతికించాను. అంతే అది అక్కడ ఉండిపోయింది. సో అప్పుడైతే కొంచెం భయం వేసింది నాకు. అటు ఇటు చేసినప్పుడు కూడా కొంచెం కష్టం కదా. సో వాషింగ్ మిషన్ వెళ్ళిపోయింది, ఆ టేబుల్ వెళ్ళిపోయింది. ఆ టేబుల్ని చూపిస్తాను చూడండి, లోపల పెట్టి దాని మీద అన్ని పెట్టేసి షిఫ్ట్ మొత్తం మోస్తారు. మేము వెళ్ళాము, ఆ తాళం దొరుకుతుందేమో అని, బట్ దొరకలేదు. సో ప్యాకింగ్ ఎలా ఉంది అనిపించింది మీకు? సో నేనైతే రేట్కి బాగానే ఉంది అనిపించింది. ఏదైనా ఒక డ్యామేజ్ అయినా సరే అప్పుడు మరీ సాడ్ అయిపోయేదాన్ని, కానీ ఇప్పుడు కావలేదు కాబట్టి హ్యాపీయే. మేము ముందు ఈ ఇంటి నుంచి ఒక 2 ఇళ్ళు పక్కన ఉండే వాళ్ళం, అందుకని వెహికల్ ఏం లేదు. జస్ట్ షిఫ్టింగ్ కి అప్పుడు మాకు 6,000 తీసుకున్నారు. సో అలా చూస్తే ఇప్పుడు రేట్స్ అయితే బాగా తగ్గాయి. సో అన్వి సైకిల్ ఎక్కిందా లేదా, అన్వి సైకిల్ ఎక్కిందా లేదా అని మేడం గారు ఆలోచిస్తున్నారనమాట. సో ఇంకా కొన్ని సామాన్లు ఎన్ని సామాన్లు అంటే మినిమలిస్ట్ అయిపోవాలి నేను ఎప్పుడైనా నా జీవితంలో ఒకసారి అయిపోతాను. ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. సో ఇదే మా మంచం, ఏంటది మా హస్బెండ్ది, మా పెళ్లిది షేర్వాణి. అది కూడా పెళ్లి తర్వాత ఇంకొకసారి కూడా వేసుకోలేదు, అది ఎక్కడికి ఇవ్వడానికి అవ్వదు. అలా అని అంత పెద్దది ప్లేస్ కూడా తీసుకుంటుంది, బట్ ఉంచుకోవాలి కదా, అందుకనే ఉంది. అండ్ ఈ మంచం టేక్ మంచం చాలా బరువు ఉంటుంది. ఇంత బరువు అంటే అంత దాని కింద ఏమైనా పడిపోతే మేము జరపలేము కూడా దాన్ని అసలు. సో చాలా చాలా బరువు ఉంటుంది. ఇది స్టోరేజ్ది కానీ మేమేం స్టోర్ చేయం, లైక్ ఆ షేర్వాణి అని ఒకటి 2 ఏమైనా ఉంచుతాం, కానీ ఇంకేం ఉంచం. సో ఈ ఇంటికి వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యా అసలు అది కూడా పెట్టొద్దు, ఏమి పెట్టొద్దు అని. మంచాలు కూడా వచ్చాయి చూడండి కిందకి. సో ఫ్రిడ్జ్ కలగా కిందకి వెళ్ళిన తర్వాత మాదే, మా కార్టూన్తోనే మేము మా పెట్టిస్తాం, ఎందుకంటే కష్టపడి దాచాం కదా అందుకని. ఏసీ అతను మధ్యలో వచ్చి ఏసీ అతను కూడా డిస్మాంటిల్ చేస్తారు. ఇక్కడ డిస్మాంటిల్ చేసి అక్కడికి వచ్చి మళ్ళీ ఫిక్స్ చేశారు. ఇంకా అంటే అతనే రాలేదు, ఇంకెవరినో పంపించారు, వాళ్ళందరికీ ఉంటారు కదా రకరకాల ఏరియాస్లోని.
సో నా కొత్త కొత్త పరుపు కూడా, ఆ పరుపుకి ఆ కవర్ నాకు బాగా అనిపించలేదు ఇలా ఈరోజు, ఎందుకంటే మొత్తం క్లోజ్ అయి ఉంటే బాగుండేది, లైక్ అది ఒకవైపే క్లోజ్ అయింది కదా, సో ఇంకొక వైపు ఆ ఫుల్ వైట్ ఉంది, అదేదో బయట కొనుక్కుంటే లోకల్ స్టోర్స్ లోని ఫుల్ దొరికేది, ఫుల్ గా జిప్ ఉండి దొరుకుతుంది కదా కవర్, అలాంటిది బెటర్ కదా, రేట్ కూడా ఎక్కువే పడింది. సో మీరు ఒకవేళ తీసుకుందాం అనుకుంటే కానీ నాకు అంత బాగా అనిపించలేదు, అంటే క్వాలిటీ అన్ని బాగున్నాయి బట్ టూ సైడ్స్ క్లోజ్డ్ ఉండి ఉంటే బాగుంది అనిపించింది. సో ఏమైనా కర్టెన్ కానీ దుప్పటి కానీ మూస్తాను అంటే అతను మేము అది లోపల వైపు పెట్టి కట్టేస్తాము పర్లేదు అని చెప్పి పట్టుకెళ్ళిపోయారు. చెప్పాను కదా అన్ని ఆలోచించడానికి మనం చెప్పడానికి అసలు టైం ఉండలేదు, ఫాస్ట్ 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 గా, లైక్ ఎంత 8:30 స్టార్ట్ చేశారు కరెక్ట్ గా, ఆల్మోస్ట్ 12:30 కాదు కానీ ఒక 1:32 కల్లా అక్కడికి కిందకి దించేశారు కూడా. సో లైక్ 4-5 అవర్స్ లోనే అన్ని అయిపోయాయి, అంటే మరి చూడండి ఎంత ఫాస్ట్ గా జరుగుంటుందో అన్ని పనులు. సో అంటే ఏసీవి అన్ని అన్ని బాగానే చేశారు, అంటే ఎక్కడ ఏ స్క్రూ కూడా పోలేదు, అన్ని పోలేదు, అన్ని వచ్చాయి బాగానే కరెక్ట్ గానే వచ్చాయి. అండ్ ఇదేంటంటే బాత్రూమ్ పైన మాకు పెద్ద స్టోరేజ్ ఉండేది, సో చెప్పాను కదా రాజమండ్రిలో ఉన్నప్పుడు మాకు కొంచెం పెద్ద ఇల్లు ఉండేది అండ్ ఎక్కువ సామాన్లు ఉండేవి అనమాట, అవన్నీ మేము 1 BHK వచ్చాక మీద పెట్టేశాము, ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అంత స్పేస్ లేదు కదా అని చెప్పి ఆ పైకి ఎక్కించేసాము, లైక్ ఇన్వర్టర్ ఇవన్నీ, ఇన్వర్టర్ పనిచేస్తుంది, ఇన్వర్టర్ది ఇంకొకటి ఉంటుంది కదా అది పనిచేయట్లేదు, సో అలా అన్ని ఉన్నాయి అవన్నీ కూడా తీపించి ఇంకా అక్కడికి పట్టుకెళ్ళిపోయాం. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే తులసి మొక్కని కదపాలంటే డబ్బులు పెట్టమన్నారు, సో అందుకని అది పెట్టి అప్పుడు అది కింద పెట్టించాం అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అంతా ప్యాకింగ్ అయిపోయింది, నేను హోమ్ టూర్ వీడియో చేయలేదు కదా అందుకనే ఒక 10-15 మినిట్స్ ముందైనా మేము వెళ్ళిపోతామని చెప్పి నేను మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నాం అనమాట. ఎంత సడన్ గా వెళ్ళిపోయామంటే నేను అసలు నైబర్స్ అందరికి బాయ్ చెప్పడం కూడా కుదరలేదు, సో టక్కుమని వెళ్ళిపోయాము, అంటే ఇలా సడన్ గా జరిగిపోవడం వల్ల నాకు కూడా అంటే మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తామన్న ఫీలింగ్ ఉంది కానీ ఇంకా ఫుల్ వెళ్ళిపోతున్నామని అక్కడికి అప్పటికైతే నాకు తట్టలేదు. సో మేము ముగ్గురం వెళ్ళిపోతున్నాం, మా హస్బెండ్ ఏమో అక్కడ ఉన్నారు, సో దాంతో పాటు వెహికల్ తో పాటు వస్తారు. సో నా బండి కూడా ఉంది, అది సర్వీసింగ్ ఇచ్చాం, అవన్నీ రవలి సో బోల్డ్ బోల్డ్ పనులు ఉండేవి అప్పుడు. సో ఇంకా ఈ రోడ్స్ లో మేము తిరగం, ఇక్కడ ట్యూస్డే మార్కెట్ జరిగేది ఎప్పుడు, కానీ మోతీనగర్ ఏరియా అయితే చాలా బాగుంటుందండి, ఆల్మోస్ట్ 6 ఇయర్స్ ఉన్నాం కదా ఎప్పుడు నాకు ఏ ప్రాబ్లం అవ్వలేదు, అంటే ఏమైనా దొరకదు అలా ఏం లేదు, అన్నిటికీ ఎప్పుడైనా మిడ్ నైట్ కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా హాస్పిటల్స్ దొరికేవి, సడన్ గా క్యాబ్స్ ఏమైనా మిడ్ నైట్ కావాలి అంటే అప్పుడు దొరికేవి, సో ఏం ప్రాబ్లం ఉండేది కాదు. సో మంచి ఏరియా మోతీ నగర్, నాకు చాలా ఇష్టం. సో చూడాలి ఇప్పుడు వెళ్ళే ఏరియా ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇంటికి వెళ్ళి హోమ్ టూర్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. సో మేము షిఫ్ట్ అయిపోయామంటే మేము వచ్చాము, ఇంకా మూవర్స్ అండ్ ప్యాకెట్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు, మా డాడీ ముందు మాట్లాడాలంటే మాకు ఎక్కువ భయం, చూడండి ఇలా నవ్వుతారు ఏమంటారు, ఇలా మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు అని చెప్తారు, ఇలా నవ్వుతారు మళ్ళీ. రోజంటే నవ్వడమే తాతకి పని అనిపిస్తుంది, ఇంకా తాతలో తాతేమో దాని పేకలేదు, మనం లేవు కదా ఆ రోజు వెళ్ళాం కదా, వచ్చాక చూడలేదు ఇంకా. సో ప్యాకింగ్ అంతా అయిపోయింది, ఇప్పుడు మూవ్ అయిపోద్ది, మేము క్యాబ్ లో వచ్చేసాము. ఇదే మన ఇల్లు కదా, ఇప్పుడు అది బయలుదేరిపోయింది, మా హస్బెండ్ ఏమో తీసుకొచ్చేస్తారు. ఇప్పుడంతా ఇంత ఖాళీ ఖాళీగా ఉంటేనే బాగుంది అట్లాగా ఉంది, ఇప్పుడు అవన్నీ వచ్చేస్తాయి అంటే శాంత శాంత అయిపోద్ది. సో వచ్చి హోమ్ టూర్ చేసి అలా మమ్మీ డాడీతో కొంచెం కబుర్లు చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ ఒక
11:30 కి అక్కడ స్టార్ట్ అయ్యారంట. సో వాళ్ళకి కూడా ఏవో టైమింగ్స్ ఉంటాయంట. సో 11:30 కి వాళ్ళు స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 12:15 ఆ టైంకి వచ్చారు. 2 ఆ టైం కల్లా మొత్తం దించేశారు కూడా. సో మొత్తం చిన్న చిన్న సామాన్లు అన్ని కూడా పెట్టేశారు ఫస్ట్ లిఫ్ట్ దగ్గర. తర్వాత ఈ చిన్న దుప్పట వేసాను ఎందుకో మరి నేను కూడా తెలీదు, అన్ని సామాన్లు దాని మీద పెట్టండి అని. దానికన్నా చాలా ఎక్కువే ఉండేవి, మొత్తం ఓపెన్ చేసి పెట్టాల్సింది. సో ఆల్రెడీ మన ఇల్లు మీరు అందరు చూస్తారు కాబట్టి ఇంకా కొత్త లేదనుకుంటా. నేను ఇక్కడ చెప్తున్నాను, ఇది ఈ రూమ్ లో పెట్టండి, అది ఆ రూమ్ లో పెట్టండి, ఇది ఈ రూమ్ లో పెట్టండి, అది కిచెన్ లో పెట్టండి అని అక్కడ నేను కూర్చొని చెప్తున్నాను. సో ఏం జరిగింది తెలుసా, చెప్పాను కదా నా బీరువాలో నా సర్టిఫికేట్స్ ఉండిపోయి తాళం దొరకలేదు అని. సో నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, అసలు మేము మాట్లాడిన మూవర్స్ అండ్ ప్యాకెట్స్ వాళ్ళ అడ్రస్ తెలీదు, వాళ్ళ ఆఫీస్ ఎక్కడుందో తెలీదు, ఏం తెలీదు. ఇప్పుడు వాళ్ళకి మొత్తం వెహికల్తోనే మాయమైపోతే ఏంటి పరిస్థితి, ఆ సినిమాలో మీది తినాలి మాది తినాలి ఇలాగా మొత్తం పోయాయంటే ఏంటి పరిస్థితి అని నాకు సడన్ గా ఎందుకో థాట్ వచ్చింది. చాలా భయం వేసింది, లైక్ ఫ్యూ సెకండ్స్ ఏ భయం వచ్చింది, ఎందుకంటే మా ఆయన కూడా అక్కడే ఉన్నారు కాబట్టి భయం లేదు. కానీ ఎందుకో థాట్ వచ్చింది, అసలు ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలియకుండా ఓకే చెప్తాము, వాళ్ళందరూ వచ్చి అంతా ప్యాక్ చేస్తారు, ఒకవేళ వాళ్ళు మాయమైపోతే ఏం చేయాలి, నా సర్టిఫికేట్స్ అక్కడే ఉండిపోయి అని చాలా భయం వేస్తుంది. నేను డాడీకి అదే చెప్పాను, డాడీ వాళ్ళ ఆఫీస్ కూడా మనకు తెలీదు, ఒకవేళ మొత్తం వెహికల్ వెహికల్ అయిపోయిందంటే ఏం చేస్తాం డాడీ అని అంటే కొంచెం ఒక సెకండ్ కోసం భయం వేసింది. బట్ ఏం కాలేదు, వచ్చేసారు. మళ్ళీ ఆ వెహికల్ చూసే వరకు నాకు కొంచెం గాబరా గాబరా వచ్చింది. సామాన్లు అన్నిటికన్నా నా సర్టిఫికేట్స్ ఉండిపోయాయని నా బాధ అంతా. సో మీరు ఎవరైనా ప్యాకర్స్ అండ్ మూవర్స్ ని మాట్లాడుకుందాం అనుకుంటే అంత నాలాగా గుడ్డిగా ఫోన్ తోనే చేయొద్దు. అంటే ఏముంది, వాళ్ళు ఫోన్ చేశారు ఇలా ఇలా అన్నారు, మేము రేట్ ఓకే అనుకున్నాము, వాళ్ళు వచ్చేసారు. అలా కాకుండా అట్లీస్ట్ వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ ఆఫీస్ ఏంటి, ఒక చిన్న కార్డ్స్ ఉన్నాయి కానీ వాట్సాప్ చేశారు. ఆ నెంబర్ పోయిందంటే ఇంక పోయినట్టే కదా. సో అలా ఒక్క చిన్నది అనిపించింది నాకు, బట్ సేఫ్టీకే కాబట్టి మీరు ఎవరైనా ప్యాకర్స్ అండ్ మూవర్స్ తో మాట్లాడితే మీరు ఒకసారి ఆఫీస్ ఎక్కడ ఉంది, ఇంకెవరైనా ఇద్దరు ముగ్గురు ఫోన్ నెంబర్స్ తీసుకొని ఉంచుకోండి, కొంచెం భయం వేయకుండా ఉంటుంది నాలాగా. సో మీకు కూడా అలా అనిపిస్తుందా లేదా అనేది నాతో షేర్ చేయండి. సో అదనమాట, ఆల్మోస్ట్ అంతా కూడా ఫిట్ అయిపోయింది, మంచం కూడా ఫిట్ చేస్తారు. సో చూపిస్తానైతే ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ సామాన్లే సామాన్లు, ఇంకా బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి. లైక్ ఫ్రిడ్జ్ ఏమో పెట్టేసుకుంటాం మనమే, టీవీ పెట్టాలి, ప్యూరిట్ పెట్టాలి, ఇంకా బోల్డ్ అన్ని ఉంటాయి కదా, గీజర్ పెట్టాలి, అర్జెంట్ అన్ని కూడా పెట్టాలి. మా మమ్మీ స్టార్ట్ అయిపోయింది సర్దేయడానికి. సో కొంచెం కొంచెం తీస్తే, మా మమ్మీ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయింది లైక్ 2-3 డేస్ లోనైనా సరే. బట్ నేను అయ్యుంటే అవసరమైనవి తీసుకొని మెల్లిమెల్లిగా చేసుకునేదాన్ని, బట్ మా మమ్మీ ఒప్పుకోదు, చాలా స్ట్రిక్ట్ అనమాట, ఇప్పుడే చేసేయాలి అని చెప్పి మొత్తం గాలి చేపించేస్తుంది. సో అన్వికి మధ్యాహ్నం నిద్ర రాదు కాబట్టి తను తన బట్టలు సర్దేసుకుంటుంది, కింద లైనర్స్ అన్ని కూడా వేయాలి, ప్రస్తుతానికి తను బోర్ కొడుతుందని పెట్టుకుంటుంది. సో నేనేమనుకుంటున్నానంటే ప్రస్తుతానికి సో ఫస్ట్ ఖాళీ చేసి తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్క వార్డ్రోబ్ ఒక్కొక్క టీ కూడా సర్దుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు అసలు అర్థం కావట్లేదు, అంటే ప్రతి వస్తువు అవసరమే. సో ఫస్ట్ అయితే ఎలా పడితే అలా సర్దేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం సెటిల్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి సెట్ చేసుకుందాం అనుకుంటున్నాం నాకు నచ్చినట్టు. సో ఎలా అనిపించింది ప్యాకింగ్ అండ్ మూవింగ్ బ్లాగ్ అనేది నాతో షేర్ చేయండి. ఇది కొంచెం పెద్ద వీడియో బట్ ఎప్పుడో జరుగుతుంది కదా అని చెప్పి ఇంకా ఉంచేసాను. సో ఇంకా మనకి ఇలా ప్యాకింగ్ అండ్ మూవింగ్ బ్లాగ్స్ రావు కదా, సో పెట్టాను. అండ్ డీటెయిల్స్ కూడా సూన్ చెప్పేస్తాను, ఇంకా ఎంతైంది ఏంటి ఎలా ఇక్కడ అని మీరు అడిగిన బేసిక్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నెక్స్ట్ 1-2 వీడియోస్లోని నేను వీలైనంత వరకు చెప్పగలిగినంత వరకు చెప్తా. సో చాలా మంది కూడా ఇల్లు వెతుకుతున్నారు అని నాకు తెలుసు, సో ఇల్లు అతకడం ఎంత కష్టం అన్న విషయం కూడా నాకు తెలుసు. సో ప్లీజ్ ఇంకొక 1-2 డేస్ వెయిట్ చేయండి. అండ్ ఇలా సర్దేసిన తర్వాత మధ్యాహ్నం మా కాకి వేస్తే మేము బిర్యానీ కూడా తెచ్చుకొని తినేసాము. మధ్యలో కరెక్ట్ టైంకి నాకు ఫుడ్ పడకపోతే మాత్రం నాకు కళ్ళు తిరిగేస్తాయి, ఆకలేసేస్తుంది, అన్ని కోపం వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. సో నాకు ఫుడ్ టైం టు టైం పడితే హ్యాపీ హరీష, ఫుడ్ టైంకి రాకపోతే మాత్రం ఒక మూడిష్ట హరీష లాగా అయిపోతాను అనమాట, వృద్ధానికి కోపం వచ్చేస్తుంది ఫస్ట్. సో మధ్యలో బిర్యానీ ఆర్డర్ చేసి తినేసి మళ్ళీ పని కానిచ్చామన్నమాట.
సో ఇంకా ప్యాకర్స్ ఎవరు అంటే లక్ష్మణ అని ఒకరు వచ్చారండి, త్రివేణి అని దాని మీద ఉంది కానీ ఆ కార్టూన్ బాక్స్ వాళ్ళు కాదు. మీరు అందరూ ఆల్మోస్ట్ ఒకలాగే చేస్తారు, పర్టికులర్ గా వీళ్ళే కావాలి అని ఏం లేదు. అండ్ ఈవినింగ్ అయిపోయింది మేము సర్దుకుంటూ సర్దుకుంటూ, అప్పుడు ఈ సమోసాలు తీసుకొచ్చాం మా దగ్గరలో ఉన్న, ఏమేమి స్నాక్స్ దొరుకుతున్నాయి ఏంటి అనేది చూసి అది తెచ్చుకున్నాం. సో నెక్స్ట్ ఇంకొక చిన్న విషయం ఏం జరిగిందంటే, ఆ కార్టూన్ బాక్సెస్ వాళ్ళు తీసుకొచ్చారు కదా, వాళ్ళు ఏమన్నారంటే మొత్తం దీన్ని ఒంపేసి ఆ బాక్సెస్ కావాలి అని చాలా అన్నారు. బట్ అన్ని కింద పడేస్తే ఎక్కడ సర్దుతాం అసలు అని మేము ఆ కార్టూన్స్ కి కూడా వేరేగా డబ్బులు ఇచ్చాము. సో ఒకవేళ మన పర్సనల్ కార్టూన్ బాక్సెస్ అలా ఉంటే ఇంకా మంచిది, లేదు అనుకుంటే వాళ్ళు కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళు వదులుతారు, లేకపోతే మాత్రం కింద అన్ని వేసేస్తామని టేప్స్ అన్ని కూడా ఓపెన్ చేసేస్తున్నారు. నేను మీకు డబ్బులు కావాలంటే ఇచ్చేస్తాము, బట్ అవన్నీ ఇప్పుడు కింద పడేస్తే మేము ఎక్కడ సర్దుకోవాలి అసలు అని చెప్పి, లేదంటే లేదని చెప్తే అప్పుడు కొంచెం డబ్బులు తీసుకోవడానికి అలో చేశారనమాట. సో అలా మళ్ళీ కిందకి వెళ్ళి కొంచెం కొంచెం షాపింగ్ చేసాము. ఆల్మోస్ట్ అంటే పర్ఫెక్ట్ గా ఏమో అయిపోదు, అప్పుడే అవడానికి టైం పడుతుంది. ఇంకా నైట్ అయిపోతే నిన్నటి నుంచి మేము అంతా బయట తింటున్నాం కాబట్టి పెరుగు అన్నం దుంపలు ఎప్పుడు కన్నా సూపర్ కాంబినేషన్, సూపర్ కంఫర్ట్ ఫుడ్ ఏముంటది. అందుకని నేను ఇంకా అన్నం పెట్టేసి పొటాటో ఫ్రై చేసినా. నేను బిర్యానీ అన్నాను కదా, అది కూడా బోల్డ్ అంటుంది. సో అన్నం పెరుగు అన్నం పొటాటో ఫ్రై తినేస్తే ఈ రోజుకి ఇది హ్యాపీ హ్యాపీ ఎండింగ్ అనమాట. సో అంతే, ఇది ఒక మంచి బ్లాగ్ అనే అనుకుంటున్నాను నేను. మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.